Good news, Hyderabad ORR ki ati cheruvulo villas. APR Projects. Namaskaram Shankari garu. Basic ga meeru chepparu, especially ee Brahmamurtam samayamlo manamu chanting kanaka chesthe manaki kachithanga results untundi ani. Asalu ee chanting yokka importance enti and chanting lo manamu edi e vidhanga chesthe manaki manam anukunna results vastayi antaru? Chanting anedi మన యొక్క బ్రహ్మముహూర్తం టైంలో చాంట్ చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకు అని అంటే పూర్వకాలం మనం ఋషులను చూసేవాళ్ళం. వాళ్ళు తపస్సు చేసేటప్పుడు రామ రామాను కృష్ణ కృష్ణను లేకపోతే శివుణ్ణను చాంట్ చేసేవారు. చాంటింగ్ చేయడం వల్ల క్రమేపీ ఏమవుతుందంటే మనిషి తనలోని ఎనర్జీని ఆ చేసేటటువంటి పదం పైన ఎక్కువగా కేంద్రీకరిస్తాడు. కేంద్రీకరించినప్పుడు ఆ పదం యొక్క ఇంపార్టెన్స్ని సృష్టించుకోగలుగుతాడు. సో రామ 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 అన్నప్పుడు అతనిలోని అతని మనసు మొత్తం కూడా ఆ రాముడి మీదనే లగ్నమై ఉంటుంది. అతను ఇలా ఉంటాడు, రాముడు మంచివాడు, రాముడు ఏకపతివ్రతుడు, ఇట్లా అంటే రాముడి గురించి ఉన్నటువంటి తన అభిప్రాయం అంతా కూడా పాజిటివ్ సెన్స్లోనే తను క్రియేట్ చేసుకుంటాడు. ఆ థాట్స్ రన్ అవుతూ అవే థాట్స్ రన్ అయిపోతుంటాయి. ఓకే, సో ఆ యొక్క చాంటింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అన్నమాట. మనం దేన్నైతే కావాలి అని అనుకుంటున్నామో దాని గురించి ఎక్కువసార్లు మననం చేసుకోవడం ద్వారా దానిని మనం ఆకర్షిస్తూ ఉంటాం. ఇప్పుడు రామ రామ అని అన్నప్పుడు అతను మనం ఎంత కదిపినా కూడా రామ అనే అంటాడు కదా. అతనికి తెలిసింది ఏంటి? రాముడు మంచివాడు, రాముడు ఇలా ఉంటాడు అంటే తన యొక్క మనసులో మొత్తం కూడా ఆ భావం అనేది ఏర్పడిపోయింది. అలాగే మనము ఈ మార్నింగ్ టైంలో ఏది కావాలో దాని గురించి మనం చాంట్ చేసినప్పుడు దాని గురించి కావాల్సినటువంటి పిక్చర్ మన మైండ్లోనే రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓంకారాన్ని చాంట్ చేస్తున్నాం. ఓంకారాన్ని చాంట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది? కొంత ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. ఈ ఓంకారం యొక్క శక్తి చాలా అద్భుతం అన్నమాట. ఎవరైనా సరే ఈ ఓంకారాన్ని ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ కంటిన్యూగా చాంట్ చేశారనుకోండి, ఎక్సలెంట్ ఆఫ్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. బాడీలో స్ట్రెస్ పోతుంది, నెగిటివ్ థాట్స్ పోతాయి, ఓకే, ఎనర్జీ వస్తుంది, హార్ట్ ప్రశాంతంగా ఉంటుంది, వాయిస్ చాలా బాగుంటుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, యూనివర్స్తో లింక్ అవుతుంది. అంటే అన్ని చక్రాస్ని యాక్టివేట్ చేసుకునే గల ఎనర్జీ ఆ ఓంకారం ద్వారా కూడా మనం పొందవచ్చు. అలాగే ఏదైనా సరే మనం చాంటింగ్ చేసాము అని అంటే అది ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. చాలామంది టంగ్ టు ద పెలెట్ అంటే మన నాలిక యొక్క కొనను పైన అంటే అంగిటికి ఆంచి చాంట్ చేస్తుంటారు, మనసులో చాంట్ చేస్తుంటారు. తొందరగా కనెక్టివిటీ దొరుకుతుంది అన్నమాట యూనివర్స్కి మనకి. అంటే ఈ యొక్క పాజిటివ్ సెన్స్ ఆఫ్ వే ఆఫ్ చాంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చాంటింగ్లోనే మీకు ఒక వర్డ్ చెప్తాను, ఆరాకార. ఈ ఆరాకార అనే వర్డ్ చాంట్ చేయడం వల్ల దీనిని 1008 టైమ్స్ చాంట్ చేయాలి, 1000+ చాంట్ చేయాలన్నమాట. అలా చాంట్ చేసినప్పుడు మన ఇంటర్నల్ ఎనర్జీ ఏదైతే ఉందో, ప్రిడామినల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అవుతుంది. అంటే మనకు ఉన్నటువంటి ఎనర్జీ కన్నా 100 ఎనర్జీని మనం పొందుతూ మనకు కావాల్సిన దాన్ని ఆకర్షిస్తాం. మనలో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటికల్ ఫీల్డ్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అన్నమాట. అన్నిసార్లు మనం చాంట్ చేయడం వల్ల ఖచ్చితంగా దానిని అట్రాక్ట్ చేసుకోగల కెపాసిటీ మనకి డెవలప్ అవుతుంది. ఏదైనా సరే మీరు ప్రాక్టికల్ చేయండి కావాలంటే. ఆరాకార ఈ వర్డ్ని 1008 టైమ్స్ మీరు చాంట్ చేసినప్పుడు మీకు తెలియకుండానే ఎనర్జీ బూస్ట్ అప్ అవుతుంది. అది పర్టికులర్ టైంలో చేయాలి అంటారా? మీరు ఎప్పుడైనా చేసుకోండి దీనిని. మార్నింగ్ చేస్తే ఇంకా బెనిఫిట్, లేదు నాకు మార్నింగ్ టైం కాలేదు అంత టైం నేను స్పెండ్ చేయలేకపోతున్నా అంటే ఏ టైం అయినా చాంట్ చేయండి. ఖచ్చితంగా మీరు మీ యొక్క ఎనర్జీని ఎక్స్టర్నల్ ఎనర్జీతో క్లబ్ చేయగలుగుతారు. ఎందుకు అని అంటే మన మణిపూరిక చక్రంలో ఉన్నది ఫైర్ ఎనర్జీ. అగ్నికి ఆగ్నేయం పోస్తే ఏమవుతుంది? రైజ్ అవుతుంది. అలాగే ఈ అరాకర వర్డ్ కూడా అంత పవర్ఫుల్ అన్నమాట.
మీ యొక్క మణిపూరిక చక్రానికి ఎనర్జీని డెవలప్ చేసి ఈ ఎనర్జీని ఇంకా ఇంకా రేజ్ చేసి యూనివర్సల్ ఎనర్జీతో కలుపుతుందన్నమాట. సో ఈ యొక్క ఆరాకార చాంటింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే మనం చాలా విషయాల్లోని చాలా వర్డ్స్ని చాంట్ చేస్తుంటాం. క్లీం కృష్ణాయ నమః, నమో భగవతే వాసుదేవాయ అని, అలాగే లక్ష్మీదేవి శ్రీం బ్రిజీం నమః, మనీని అట్రాక్ట్ చేయడానికి. సో ఇలాంటి వర్డ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే కనెక్టివిటీ, లైక్ దే వర్క్ యాజ్ అ స్విచ్ వర్డ్స్. సో చాంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాంట్ చేసేటప్పుడు నీ మనసు, బుద్ధి, శరీరం దాని మీద లగ్నం చేసి ఉంచాలి. అలా లగ్నం చేసినప్పుడు మాత్రమే దాని యొక్క వర్క్ ఉంటుంది. అంటే నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విశ్వంతో మమేకం అవుతున్నాను అని అనుకుని చాంట్ చేయండి. ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి ఎనర్జీని మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. ఓకే. సో చాంటింగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. అది మార్నింగ్ టైం మీరు చాంట్ చేయండి, లేదా ఈవినింగ్ టైం చాంట్ చేసినా సరే. కొంతమంది నైట్ టైం చాంట్ చేస్తారు ఆ సబ్కాన్షియస్ మైండ్కి దాని ఫీలింగ్స్ని ఇవ్వడానికి, నేను డబ్బును పొందినందుకు కృతజ్ఞతలు ఇలా అన్నమాట. సో ఆ చాంటింగ్ చేయడం అనేది ఒక వర్డ్ చేయండి లేదా ఒక ఎఫర్మేషన్ చాంట్ చేయండి, ఇట్ విల్ గివ్స్ ఏ మోర్ అండ్ మోర్ ఎనర్జీ. సో మరి ఎస్పెషల్లీ మనం ఆ బ్రహ్మముహూర్తం టైంలో చేస్తే దీని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం చక్రాసన్ కూడా సీడ్ మంత్రాస్ అప్పుడే చాంట్ చేస్తాం. ఓకే. ఆ టైంలో చాంటింగ్ చేస్తే ఖచ్చితంగా ఎనర్జీని మనం పొందుతాము అనేటటువంటి ఉద్దేశంతోనే ఆ టైంలో చాంట్ చేస్తాం అన్నమాట. చాంటింగ్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మేడం, ఇలా చాలామందికి కూడా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది సక్సెస్ఫుల్గా నెరవేర్కపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా అంటే మీరు చెప్పిన ఈ బ్రహ్మముహూర్తం టైంకి లేచి, మేడం మేము ఇది అనుకుంటున్నాం, ఇది కావాలనుకుంటున్నాం, మాకు ఈ గైడెన్స్ కావాలి అనే వాళ్ళకి మీ దగ్గర ఆప్షన్ ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఏ హెల్ప్ అయినా సరే, అంటే విత్ ఇన్ రిలేటెడ్ విత్ దేర్ థాట్స్, సో వాళ్ళ యొక్క ఆలోచన, మేడం ఇలా ఆలోచన వచ్చేస్తుంది మాకు, నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది, నెగిటివ్గా నేను థింక్ చేస్తున్నాను, నా బిజినెస్ ఇలా అయిపోతుంది అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్గా మారడానికి నా వంతు సహాయం నేను ఖచ్చితంగా ఇస్తాను త్రూ మెడిటేషన్. అంటే ఆ మెడిటేషన్లో వాట్ ఐఎమ్ టెల్లింగ్, పాజిటివ్గా గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్, సో ఇలా చెప్తూ మనం దేని నుంచి అయితే ల్యాగ్ అవుతున్నామో, దేని గురించి అయితే మనం బాధపడుతున్నామో, ఆ బాధ నుంచి మనం ఓవర్కమ్ అవ్వచ్చు. సో దీనికోసమే ప్రత్యేకించి క్లాసెస్ అండి. ఎప్పటి నుంచి ఉంటున్నాయి మేడం? ఈ 22nd నుంచి, సాటర్డే మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్. మార్నింగ్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, లేదు ఈవినింగ్ కావాలి క్లాస్ అనుకున్న వాళ్ళకి 9:30 to 10:15. ఓకే. మార్నింగ్ మేడం? మార్నింగ్ 4 to 4:45. సో ఆ క్లాస్ మాత్రం 4 to 4:45 ఉంటుంది. నైట్ 9:30 to 10:15 వరకు ఉంటుంది క్లాస్, ఆన్లైన్ క్లాసెస్. సో ఈ క్లాసెస్లో అటెండ్ అయిన వాళ్ళు మెయిన్గా ఏంటంటే దే హ్యావ్ టు ట్రస్ట్, నమ్మాలి. విశ్వాన్ని ఖచ్చితంగా నమ్మినట్లయితే మనల్ని మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని డెవలప్ చేసుకుంటే 100% రిజల్ట్ అనేది మాత్రం నేను ఇవ్వగలుగుతాను. సో మరి దానికి వాళ్ళు చేయాల్సిందే, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గెట్ ద టోటల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.